ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వరుసగా 7వ సారి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టి అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా రికార్డులకెక్కింది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేంద్ర మంత్రి చీరలు స్పెషల్ అట్రాక్షన్. ఈ ఏడాది కాకుండా ఆమె గతంలో ఎలాంటి చీరలు కట్టుకున్నారో ఒకసారి చూద్దాం. నిర్మలా సీతారామన్ ప్రతి బడ్జెట్ సెషన్కు ఇండియన్ టెక్స్టైల్స్ను ప్రోత్సహించేలా చీరలు ధరిస్తారు. భారతీయ వస్త్రాలు, హస్తకళల పట్ల ఆమెకు ఉన్న అభిమానాన్ని ఇది తెలియజేస్తోంది. 2019లో తన తొలి బడ్జెట్ సమావేశాలకు బంగారు అంచులతో కూడిన పింక్ మంగళగిరి పట్టుచీరను కట్టుకున్నారు. అలాగే 2020 బడ్జెట్ కోసం పసుపు రంగు పట్టుచీరను నీలం బార్డర్తో ధరించి వచ్చారు. హిందూ సంస్కృతిలో పసుపును పవిత్రమైన రంగుగా భావిస్తారు. ఇది ఆశా శ్రేయస్సుకు చిహ్నం. అందువల్ల కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ రంగు ఆశావాదాన్ని తెలియజేసింది. ఇక 2021 బడ్జెట్ కోసం నిర్మలా సీతారామన్ తెలంగాణకు చెందిన పోచంపల్లి పట్టుచీరను ధరించారు. ఈ చేనేత చీర విలక్షణమైన ఇక్కత డిజైన్ను కలిగి ఉంది. ఈ ఎంపిక స్థానిక చేతి వృత్తులు, భారతీయ నేత సంఘాలకు మద్దతు ఇవ్వాలనే సందేశాన్ని పంపింది. ఇక 2022లో బొమ్మాయి చీరను ధరించడం ద్వారా ప్రాంతీయ హస్తకళ మరింత ప్రోత్సహించారు. మెరూన్ గోల్డ్ బార్డర్తో కూడిన గోధుమ రంగు వస్త్రం ఒడిశా చేనేత కార్మికులు తయారు చేశారు. ఒడిశాలోని గంజాం జిల్లా బొమ్మాయి గ్రామంలో బొమ్మాయి చీరలను ఉత్పత్తి చేస్తారు. 2023లో ఆర్థిక మంత్రి ఎరుపు రంగు పట్టుచీర ధరించారు. నల్లని అంచు చివరల్లో ఈ చీర ఉంటుంది. ఇది కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతానికి చెందిన కసూతి ఎంబ్రాయిడరీ ప్రదర్శిస్తాయి. ఇక 2024 మధ్యంతర బడ్జెట్ కోసం నీలం రంగు తస్సర్ సిల్క్ చీరతో జత చేసి పశ్చిమ బెంగాల్కు చెందిన క్రాఫ్ట్ కాంటా ఎంబ్రాయిడరీతో అలంకరించారు. ఇక తాజాగా 2024 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఊదారంగు అంచులతో అలంకరించిన లేత గోధుమ రంగు చీరను ధరించి పర్పుల్ బ్లౌజ్తో కనిపించారు. చేనేత చీరలను ప్రోత్సహించాలని, సాంప్రదాయ చేనేత పద్ధతులకు మద్దతు ఇవ్వడానికి ఆర్థిక మంత్రి ఇలా చేస్తూ ఉంటారు.